ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులతో కిటకిటలాడుతున్న శేషాచల పాదపీఠం, అలిపిరి పాదాల మండపంలో శ్రీ వెంకటేశ్వరుడికి భక్తుల నీరాజనం. శ్రీవారి నగలన్నీ సురక్షితం, ఆలయంలో కైంకర్యాలన్నీ ఆగమోక్తం. అపోహలు నమ్మవద్దని భక్తలోకానికి తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి. చిన్నశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి తిరువీధి విహారం, ఉభయ దేవేరి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. భక్తులతో కనువిందు చేస్తున్న తిరుపతి గంగమ్మ ఆలయం, పొంగళ్ల మొక్కులు తీర్చుకున్న భక్తజనం. నూతన సర్వదర్శనం విధానంతో సంపూర్ణ యాత్రా ఫలం, సమయ సద్వినియోగంతో భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం. తిరుపతి అలిపిరి పాదాల మండపం గోవిందనామస్మరణలతో మారుమ్రోగుతోంది. కాలినడకన తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులతో పాదాల మండపం కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయం వెలుపల దీపాలను వెలిగించి నివేదనలు సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం కోసం గోవిందనామం స్మరిస్తూ మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై గత 4-5 రోజులుగా ప్రచారమవుతున్న అంశాలు వాస్తవాలకు దూరంగా ఉండటమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఇవన్నీ కేవలం ఆధారరహితమేనని టీటీడీ స్పష్టం చేస్తోంది. శ్రీవారి నగలు, ఇతర అంశాలపై జరుగుతున్న ప్రచారాలన్నీ నిరాధారమని అనేక ఆధారాలతో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు ఇప్పటికే స్పష్టం చేశారు. మీడియాలోనూ సామాజిక మాధ్యమాల్లోనూ జరుగుతున్న అనవసరమైన ప్రచారం కారణంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ముఖ్యంగా పింక్ డైమండ్ విషయమై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవాలు లేవని, అసలు పింక్ డైమండ్ అనేది ఎక్కడా లేదని, కేవలం రూబీ మాత్రమే ఉందని ఇప్పటికే టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భక్తులు ఎటువంటి అవాస్తవాలను నమ్మాల్సిన పని లేదు. పైగా శ్రీవారికి సంబంధించిన నగలన్నీ తిరువాభరణం రిజిస్టర్లో నమోదు చేయడమే కాకుండా ఈ నగలన్నింటినీ ఏటా జ్యువెలరీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆడిట్ చేస్తుంటుంది. కనుక నగల విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదని, తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ ఆగమోక్తంగా జరుగుతుండటంతో పాటు శ్రీవారి నగలు కూడా భద్రంగానే ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేస్తోంది. They were asked about the alleged loss of pink diamond. It was stated that in 2001, what got broken was not a pink diamond, but a ruby, and that it was noticed that it had fallen down when the Utsav Murtis were being taken in procession during Brahmotsavam in the function of Garuda Seva. It is said that several pilgrims, particularly those from Maharashtra, throw metal coins on the deities during the procession, and some stones like rubies, which are very delicate, sometimes get broken. That actually happened in the case of this ruby. When it had fallen down, the chief priest, Mr. A.V. Ramana Dikshitulu, noticed it was missing, and all those present searched the area immediately around the feet of the idol, and a deep search in the flowers and other material revealed the fallen ruby, which had broken into pieces, and some of those pieces were retrieved, and this fact was entered in the Tiruvabharanam register. And konni pieces appudu durikinayi kuda appudike appude. The broken pieces are still available and are in the custody of the Peshkar. ఇవి ఇప్పుడు మా కస్టడీలో ఇప్పుడు ఉన్నటువంటి బ్రోకన్ పీసెస్. సబ్సిక్వెంట్లీ దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ జ్యువెలరీ వాజ్ ఫిల్డ్ అప్ విత్ ఎ పగడమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కెంపు. ది వ్యాలీ ఆఫ్ ది కెంపు అట్ ద టైమ్ ఇన్ 1945 వెన్ ఇట్ వాస్ డొనేటెడ్ బై ది మహారాజా ఆఫ్ మైసూర్ వాజ్ ₹50. 1945 దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ ఫర్నిష్ టు ది హైకోర్ట్ బై ద టీటీడీ. 2010 29th June, state government accepted this report of Jagannath Rao Justice Guru. Aa roje aa Jagannath Rao varu ichinaanti findings anni kuda state government accept chestu
జియో కూడా జారీ చేశారు. దాంట్లో మళ్ళీ ఫర్దర్గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా సలహా సూచనలు కమ్యూనికేట్ చేశారు. కనుక నగల విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదని తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ అర్చకులు నరసింహాచార్యులు స్పష్టం చేశారు. నేను ఇక్కడ సర్వీస్ చేస్తున్నాను. నా అనుభవంలో తిరువాభరణంలో ఏ ఒక్క లోటు లేదు. నగరం అనేది అందరికి పొదు. దీంట్లో కృష్ణదేవరాయల నగరాన్ని ఎప్పుడూ నేను వినబడలేదు. నా దీంట్లో కనిపించలేదు. ప్లాటిన్ హారం ఆ 4 పేటలు ఉంది. దాంట్లో ఒక డాలర్ ఒకటి ఉండింది. దాంట్లో ఒక ఇది పథకం డైమండ్ మాదిరి పథకం ఒకటి ఉండింది. కెంపు పథకం అది గరుడ వారం రోజు 1 రూపాయి వేసి అది పగిలిపోయింది. దాన్ని దేవస్థానం వారు ముళ్ళ తీసి అప్పుడే అట్లా పొట్ల కట్టి పెట్టున్నారు. ఇప్పటికీ ఉంది. అది లేదు అట్లా అంటే మేమేం చెప్పలేము. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చక స్వాములు ఆగమోక్తంగా స్నపనం నిర్వహించి ధూపదీప హారతులు సమర్పించారు. ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారు గజపుష్పమాలలు స్వర్ణాభరణాలు ధరించి చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. కోలాటాలు భజనల నడుమ ఆహ్లాదకరంగా సాగిన గోవిందరాజ స్వామివారి వాహన సేవను తిలకించిన భక్తులు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జిఆర్ స్వాములు ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఊంజల సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవ వేడుకగా నిర్వహిస్తారు. ముందుగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని చూడచక్కగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం నాదం గీతం సహితంగా స్వామివారి ఊంజల సేవ వేడుకగా సాగింది. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో కనువిందు చేసింది. ఏటా అమ్మవారి జాతర ముగిసిన తర్వాత వచ్చే 5 మంగళవారాలు పొంగళ్లను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం భక్తులు ఎంతో భక్తితో గంగమ్మ సన్నిధికి చేరుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేసి పొంగళ్లను నివేదించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. గుంటూరు జిల్లా నుదురుపాడు గ్రామం శ్రీ వెంకటేశ్వరుడి నామామృతంతో మారుమ్రోగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ వరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా నుదురుపాడులోని ఎస్సీ కాలనీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పలకించారు. ఇక ఇటు గుంటూరు కంచికాముకటి పీఠం హరిహర దత్త క్షేత్రంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి విశేష పూజలు జరిగాయి. స్వామి అమ్మవార్ల మూలమూర్తులను ఉత్సవమూర్తులను తులసిమాలలు పుష్పహారాలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం మల్లెల పుష్పార్చనతో పరిమళించింది. చక్కని తల్లి శ్రీ విజయ దుర్గాదేవిని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు సహస్రనామ పఠనం చేస్తూ వేదోక్తంగా లక్ష మల్లెల అర్చన నిర్వహించారు. మహిళలు మంగళ ప్రదాయనికి అనురాగపూర్వకంగా సాగిన విశేష అర్చనలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. నిర్ణీత సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునే అపురూప అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం భక్తులకు కల్పించింది. టోకెన్లో ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే 2 లేక 3 గంటల్లో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందని సర్వదర్శనం భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతితో పాటు పరిసరాల్లో ఉండే ప్రసిద్ధ ఆలయాలను భక్తులు దర్శించి తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొందవచ్చు. ఆ ఆలయాల విశేషాలను తెలుసుకుందాం. తిరుమలకు తరలివచ్చే భక్తులు నిర్ణీత సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం విధానంలో మార్పులు తీసుకువచ్చింది. భక్తులు గతంలోలా గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండకుండా సర్వదర్శనం ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం ఏ సమయానికి కలుగుతుందో ముందుగా చెప్పడమే ఈ నూతన సర్వదర్శన విధానంలోని కీలక అంశం. తద్వారా భక్తులకు తగినంత సమయం లభించడమే కాకుండా సర్వదర్శనం టోకెన్లపై ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్ కు చేరుకుంటే చాలు, 2-3 గంటలలో శ్రీవారి దర్శనం లభిస్తుంది. అయితే సాధారణంగా వేసవి రద్దీ లాంటి రోజుల్లో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. మరి ఇంతటి సమయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవడానికి తిరుపతితో పాటు పరిసరాలలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఎన్నో ఆలయాలు ఏడుకొండల వాడితో ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉన్నాయి. పైగా ఈ ఆలయాలన్నింటికి చక్కటి రవాణా సౌకర్యాలు కలిగి ఉండటమే కాక ఒక్కరోజు వ్యవధిలోనే అన్ని ఆలయాలను దర్శించుకోవచ్చు. పైగా భక్తులు కూడా ఈ క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. సరిగ్గా ఇదే విషయంపై దృష్టి సారించిన టీటీడీ యంత్రాంగం సర్వదర్శనం విధానంలో శ్రీవారి దర్శన సమయం ముందుగానే తెలపడం ద్వారా భక్తుల మనోభిష్టాలకు ప్రాధాన్యత కల్పించినట్లయింది. దీంతో తిరుమలకు స్వామి దర్శనార్థం చేరుకునే భక్తులు ఈ విధానంతో తమ దర్శన సమయం ముందుగానే తెలుసుకోగలగటంతో తిరుమలతో పాటు ఇతరత్ర క్షేత్రాలను కూడా దర్శించుకునే వెసులుబాటు లభించింది. ఈ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల ఉన్న వివిధ క్షేత్రాల వివరాలు ఒకసారి తెలుసుకుందాం. తిరుచానూరు. తిరుచానూరు అలమేలు మంగాపురం గాను ప్రసిద్ధి. పద్మావతీదేవి వీరలక్ష్మిగా కొలువైన ప్రాంతం. తొలుత అమ్మవారి దర్శనం తరువాతే అయ్యవారి దర్శనమనే నానుడి ప్రసిద్ధి. తిరుపతి నుంచి 5 కిలోమీటర్ల దూరం ఆటోలు బస్సులు జీపులు అందుబాటులో ఉంటాయి. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఆలయం. సువిశాల ప్రాంగణంలో కనుల పండుగగా ఉంటుంది ఆలయం. గోవిందరాజస్వామివారు తిరుమల శ్రీవారి అన్నగా ప్రసిద్ధి. ఈ ఆలయం బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి కూతవేటు దూరంలో ఉంది. భక్తులు కాలినడకన లేదా ఆటోల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం తిరుపతి నడిబొడ్డున ఉండే పురాణ ప్రసిద్ధ ఆలయం. సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఆటోల ద్వారా చేరుకోవచ్చు. బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కపిల తీర్థం. తిరుపతికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం. ఇదో గుహాలయం. కపిల మహర్షి ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినట్టు ప్రతీతి. స్వామివారు కామాక్షి సమేతంగా అనుగ్రహిస్తుంటారు. ఈ ఆలయంలో కొండపై నుంచి దూకే జలపాతం, పుష్కరిణి ప్రత్యేక ఆకర్షణలు. బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి ఆటోలు విరివిగా లభిస్తాయి. అలిపిరి పాదాల మండపం.
అలిపిరి సోపాన మార్గం ప్రారంభంలో ఉంటుంది మండపం. భక్తులు శ్రీవారి పాదాలు శిరసున ధరించి ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధి కూడా ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ల నుంచి 3 కిలోమీటర్ల దూరం. ఆటోలు, జీపులు శ్రీవారి ధర్మరథాల ద్వారా చేరుకోవచ్చు. శ్రీనివాస మంగాపురం. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు శ్రీవారి ప్రతిరూపంగా పూజలందుకుంటున్నారు. శ్రీ పద్మావతీదేవి పరిణయం అనంతరం శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో 6 నెలలు ఆవాసమున్నట్లు ఐతిహ్యం. ఆటోలు, బస్సులతో పాటు శ్రీవారి ధర్మరథాల ద్వారా భక్తులు ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. శ్రీవారి మెట్టు మార్గం. శ్రీపతి మెట్టుగాను ప్రసిద్ధి. తిరుమలకు మరో నడక మార్గం. ఈ మార్గం ఎంతో పురాతనమైనది. శ్రీకృష్ణదేవరాయలు, అన్నమయ్య నడిచిన మార్గమిది. తిరుపతి నుంచి 18 కిలోమీటర్ల దూరం. తిరుపతి నుంచి శ్రీవారి ధర్మరథాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. అప్పలాయగుంట. తిరుపతికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. శ్రీనివాసుడు ప్రసన్న వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధి. అభయహస్తం, ప్రసన్న వదనం స్వామివారి ప్రత్యేకతలు. ఈ క్షేత్రానికి బస్సులతో పాటు ఆటోలు, ఇతర ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. కాణిపాకం. విఘ్నాధిపతి స్వయంభూగా నిలవైన క్షేత్రం కాణిపాకం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం సత్య ప్రమాణాలకు నెలవు. తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరం. తిరుపతి నుంచి కాణిపాకానికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. శ్రీకాళహస్తి. పరమేశ్వరుడు వాయులింగేశ్వరుడిగా కొలువైన అపురూప క్షేత్రం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. భక్త కన్నప్ప నిష్కల్మష భక్తికి, సాలీడు సర్పం కరిరాజు నిర్మల భక్తికి నిలువెత్తు నిదర్శనమీ క్షేత్రం. తిరుపతికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు. కాళహస్తి ఆలయానికి తిరుపతి నుంచి ఆర్టీసీ బస్సులు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. టిటిడి కల్పించిన అద్భుత అవకాశం. వేసవి రద్దీ లాంటి రోజుల్లో సైతం భక్తులు తేలికగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించింది టిటిడి. సాధారణంగా రద్దీ రోజుల్లో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఇంతసేపు భక్తులు క్యూ లైన్లలోనూ కంపార్ట్మెంట్లలోనూ వేచి ఉండకుండా వారికి నిర్ణీత సమయం కేటాయించి ఆ సమయానికే క్యూ లైన్ వద్దకు చేరుకునేలా రూపొందించినదే సర్వదర్శన విధానం. ఈ విధానంలో మీరు శ్రీవారి దర్శనం పొందేందుకు టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు అటు తిరుమలతో పాటు ఇటు తిరుపతిలోనూ టోకెన్ జారీ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేశారు. తిరుపతికి వచ్చిన యాత్రికులు తిరుపతిలోనే టోకెన్లు పొందవచ్చు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో 12 కౌంటర్లు, విష్ణు నివాసంలో 22 కౌంటర్లు, శ్రీ గోవిందరాజ స్వామివారి ధర్మసత్రాలలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 5 కౌంటర్లు, అలిపిరి భూదేవి వసతి సముదాయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం భక్తులందరూ తిరుపతిలోనే టోకెన్లు తీసుకుంటే సమయం ఆదా కావడంతో పాటు మీరు తిరుమలకు వెళ్లేలోపు తిరుపతిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం జాతరతో సందడిగా దర్శనమిస్తోంది. అధిక సంఖ్యలో సత్యమ్మ జాతరకు తరలివచ్చిన భక్తులు అమ్మవారి గద్దెకు కుంకుమ, గాజులు, సారతో మంగళహారతులు అందజేశారు. ఆపై పిల్లా పాపలను చల్లంగా చూడమ్మా అంటూ శరణు కోరుతూ నివేదనలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ విశ్వరూప శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది.
పరమేశ్వరుడి బృహత్ లింగ రూపానికి అర్చక స్వాములు నమక చమక పారాయణాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. ఆపై చందనం, విభూది తదితర పరిమళ ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా విశేష అర్చనలు జరిగాయి. పవనసుత్రిని ఎంతో సుందరంగా అలంకరించిన అర్చకులు స్వామివారికి ప్రీతికరమైన ఆకుపూజ నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం జగిత్యాల జిల్లా ముత్యంపేటలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారిని చందనంతో అలంకరించి తమలపాకు అర్చన జరిపారు. అలాగే ఇటు కరీంనగర్ మంకమ్మ తోటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో అంజనీసుతుడికి నాగవల్లి దళార్చన వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి ఆకుపూజల్లో పాల్గొని నవగ్రహ మండపంలో ప్రత్యేక తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఊంజల సేవ కనుల పండుగగా జరిగింది. చల్లని సాయంకాల వేళ శివనామస్మరణల మధ్య సర్వాభరణాలు ధరించిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అభయప్రదాన వరదాయకుడిగా ఊంజల సేవలో కొలువు తీరి భక్తులను కటాక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచమ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తికి విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో దేవదేవుడి పూజాదికాల్లో పాల్గొని తరించారు. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజాదికాలు వేడుకగా జరిగాయి. జ్యేష్ఠమాసాన స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజాదికాల్లో భాగ్యనగర వాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ కాప్రా ఎల్లారెడ్డిగూడలో నవాహ్నిక కృష్ణ యజుర్వేద హవన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జ్యేష్ఠమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ చతుర్వేద సంపూర్ణ హవనాలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద కలశ ప్రతిష్టాపన చేశారు. ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. యాగశాలలో ఋత్విక్కులు సంపూర్ణ వేద హోమాలను సైవాగమోక్తంగా జరిపారు. హైదరాబాద్ మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో షష్ఠిని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని ఉత్సవ మంటపంలో శోభాయమానంగా అలంకరించిన వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలువు తీర్చి ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. లేత హరిత వర్ణపు తోరణాలతో కళ్యాణ మంటపం ఉత్సవ శోభతో కాంతులేనింది. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను నిర్వహించాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని నిర్వహించారు. అదేవిధంగా కూకట్పల్లిలోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో పరమశివుడికి అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో లింగ రూపంలో కొలువైన ఏకాంబరేశ్వర స్వామికి అర్చక స్వాములు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించి మంగళహారతులిచ్చారు. జంట నగర వాసులు ఈశ్వరుని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన శృతిప్రియ బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. పొందిన సమాచారం మేరకు సుమారు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. నూతన సర్వదర్శనం విధానంలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.
ఉంటుంది.